అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో ఐస్ పాప్సికల్స్ లేదా ఐస్ క్యాండీస్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సమ్మర్ స్టార్ట్ అవ్వగానే పిల్లలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అంటూ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదా మన ఇంటి దగ్గరికి బండ్ల మీద వచ్చే పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఐస్ క్రీమ్స్ ని అస్సలు కొనివ్వకండి మంచివి కాదు అమూల్ అరుణ్ లాంటివి అప్పుడప్పుడు తప్పదు కదా కొనొచ్చు విపరీతమైన ఎండలలో తినడం తప్పనిసరి అయినప్పుడు ఇంకా బెటర్ గా ఇంట్లోనే ఇలా హెల్దీ హైజీనిక్ ఫ్రూట్ క్యాండీస్ ని లేదా ఫ్రూట్ ఐస్ పాప్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఈ ఫ్రూట్ ఐస్ పాప్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను పుచ్చకాయతో ఐస్ క్యాండీని ప్రిపేర్ చేస్తున్నానండి అందుకు గాను మనకి ఎంత జ్యూస్ కావాలో అంతకి తగ్గట్టు పుచ్చకాయ ముక్కల్ని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోవాలి ఈ పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కొద్దిగా పుదీనా వేసుకోండి ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా సరే స్కిప్ చేయొచ్చు టూ టేబుల్ స్పూన్స్ వరకు జ్యూస్ అంటే మనం షుగర్ వేయకుండా తాగేసేయచ్చండి కానీ ఐస్ క్యాండీ కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగానే ఉండాలి సో టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్ లో వేసి వడగట్టుకోవాలి ఈ విధంగా పల్ప్ అంతా సెపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదండి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగానే తాగేసేయచ్చు లేదా ఐస్ పాప్స్ లా ప్రిపేర్ చేసుకుని కూడా తినచ్చు పుచ్చకాయని ముక్కల్లా కట్ చేసుకుని తినడమే హెల్దీ అండి కానీ పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ విధంగా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటేనే వాళ్ళు బయట తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు ఓకే ఇప్పుడు ఇందులో నేను ఒక చిటికెడు సాల్ట్ ని కూడా వేసానండి ఎప్పుడు కూడా ఇలాంటి జ్యూసెస్ లో కొద్దిగా సాల్ట్ వేస్తే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీన్ని అలా పక్కన పెట్టి ఉంచండి తర్వాత ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు గ్రీన్ గ్రేప్స్ ని తీసుకున్నానండి వీటి ప్లేస్ లో మీరు బ్లాక్ గ్రేప్స్ అన్న తీసుకోవచ్చు వీటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని వేస్తున్నానండి ఇక్కడ మీరు షుగర్ ని టేస్ట్ కి తగ్గట్టు ఎంత కావాలో చూసి అంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న డ్రాప్ వరకు లిక్విడ్ జెల్ ని గ్రీన్ కలర్ వేసానండి వీడియో కోసం మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అయిన జ్యూస్ ని స్ట్రైనర్ లో వేసి వడగట్టుకోవాలి పల్ప్ అంతా సెపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఎక్కువ ఫ్రూట్ ఉండేలానే చూసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు సో అందుకే నేను ఇక్కడ ఒక కప్పు వరకే వేసాను ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ లో కూడా చిటికెడు సాల్ట్ ని వేసి మిక్స్ చేసి పక్కన పెట్టి ఉంచండి సో ఫైనల్ గా అవైలబుల్ గా ఉండే నిమ్మరసంతో కూడా ఐస్ క్యాండీని ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని కట్ చేసి గింజల్ని తీసేసి బౌల్లోకి నిమ్మరసాన్ని పిండి తీసుకోవాలి ఇక్కడ మీరు చేసే క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు తీసుకోవాలండి ఈ నిమ్మరసానికి తగ్గట్టుగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కి తగ్గట్టు షుగర్ ని వేసుకోవాలి అంటే పులుపు అన్ని బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఈ జ్యూస్ లోకి మీరు గ్లూకోన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ గాని ఆరెంజ్ కలర్ గాని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఇంకా సూపర్ గా ఉంటుంది ఎండాకాలంలో పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం మంచిది ఈ లెమన్ క్యాండీ కోసం ప్రిపేర్ చేసిన జ్యూస్ లోకి షుగర్ కి బదులు మీరు హనీ నైనా యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు ఇంకా హెల్దీగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జ్యూసులన్నింటినీ గ్లాసెస్ లో వేసి రెడీగా పెట్టాను మనం ఇక్కడ తీసుకున్న ఫ్రూట్స్ అనే కాదండి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకొని ఈ విధంగా ఐస్ క్యాండీస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు కర్బూజ దానిమ్మ ఆరెంజ్ ఇలా ఏ ఫ్రూట్ నైనా తీసుకోవచ్చు ఇంకా మీరు ట్యాంగ్ రస్నా అని దొరుకుతాయి కదండి వాటితో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్నట్లు ఐస్ పాప్సికల్స్ ని ప్రిపేర్ చేసుకునే ట్రే మనకి మార్కెట్ లో దొరుకుతుందండి దీన్ని తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు అందులోకి మనం ప్రిపేర్ ఏ విధంగా ఫిల్ చేసుకుని వాటికి ఇచ్చిన మూతలతో క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిజ్లో లో పెట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా ఫ్రీజ్ అవనివ్వాలండి అంటే ఈ రోజు ఈవినింగ్ ఫ్రీజ్ లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది అనమాట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇలాంటివి తిన్నట్లయితే రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతామండి చాలా బాగుంటుంది కూడా ట్వెల్వ్ అవర్స్ తర్వాత డీప్ లోంచి బయటకి తీసేసేయాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ ని తీసుకొని ఒక్క నిమిషం పాటు వీటిని డిప్ చేసినట్లయితే అందులోంచి ఈ పాప్సికల్స్ ఈజీగా ఊడొచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఒక్క నిమిషం తర్వాత ఫ్రీగా బయటకు వచ్చేస్తాయి వీటిని వీలైనంత తొందరగా రెండు మూడు రోజుల్లోనే తినడం కంప్లీట్ చేసేసేయాలండి ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేసాం కదా తొందరగా పాడైపోవచ్చు సో చూస్తున్నారు కదండి చాలా చాలా బాగా వచ్చినాయి మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్